నమస్కారం. దాసరి నారాయణరావు గారి 75వ జయంతి సందర్భంగా సుమన్ టీవీ వారిని సవినయంగా స్మరించుకుంటోంది. ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాలకు దర్శకత్వం వహించి దర్శక రత్నగా పేరు పొందిన దాసరి గారి సినీ ప్రస్థానం అసలు ఎలా ప్రారంభమైంది? దాసరి గారిని ప్రత్యేకించి ఇండస్ట్రీలో ఆల్రౌండర్ అని అంటూ ఉంటారు. ఈ పేరెందుకు వచ్చింది? ఇండస్ట్రీ పెద్దగా దాసరి గారు ఎలాంటి ముద్ర వేశారు? దాసరి గారితో ఉన్న అనుబంధం గురించి, అలాగే వారి గురించి ప్రత్యేకమైన విషయాలు మనతో చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రభు గారు. ప్రభు గారి గురించి చెప్పాలంటే, ఆయనకి అత్యంత సన్నిహితులు, దాసరి గారికి పిఆర్ఓగా పనిచేశారు. ఒకనొక టైంలో ప్రభు అంటే దాసరి గారు, దాసరి గారు అంటే ప్రభు గారు, ఇలాంటి పేరు వచ్చేసింది. అందుకనే వారితో మాట్లాడి దాసరి గారి గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం ప్రభు గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను దాసరి ప్రభు గారు అనే పిలవాలని ఉంది నాకు, మీ గురించి ఇంకా తెలిసిన తర్వాత. కానీ ఫస్ట్ ఇది చెప్పండి సార్, మీ ఇంటి పేరు దాసరి అనా, లేకపోతే దాసరి గారు పిఆర్ఓగా పనిచేసి ఆయన అనంగ శిష్యుడిగా ఉన్నారు కాబట్టి దాసరి ప్రభు గారు అయ్యారా? మా ఇంటి పేరు ఇది కాదు, ఆయన బంధువును కాదు, ఏం కాదు, అయితే ఆత్మ బంధువుని అనుకోవచ్చు. ఒక విధంగా ఏంటంటే, నా ప్రయాణం మొత్తం, నా జీవితం మొత్తం ఆయనతోనే ముడిపడింది. దాసరి నారాయణరావు గారితో నా జీవితం ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర నా కెరీర్ స్టార్ట్ అయింది. 1986లో నేను అప్రెంటిస్గా ఆయన దగ్గర విశ్వనాథ నాయకుడు సినిమాకి నేను అప్రెంటిస్గా చేయడంతో నా కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత నేను ఫిల్మ్ జర్నలిజంలోకి ఆయనే తీసుకొచ్చారు. ఫిల్మ్ జర్నలిస్ట్గా కంటిన్యూ అవుతూ ఆయన పిఆర్ఓగా కంటిన్యూ అవుతూ, ఇంకా నన్ను చూడగానే సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా దాసరి నారాయణరావు గారు ఫేసు గుర్తు రావటం, నన్ను చూడగానే గురుగారు ఎలా ఉన్నారు అన్నట్టు, ఓ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, ఒక అఖిలేన హాసరావు గారి దగ్గరికి వెళ్ళండి, ఒక రామానాయుడు గారని, ఎవరైనా నన్ను చూడగానే ఎలా ఉన్నారు మీ గురుగారు అనేటువంటిది ఫస్ట్ నన్ను పలకరించే విధానం అది ఇండస్ట్రీలో ఎవరైనా. ఆ విధంగా దాసరి మనిషిగా, దాసరి వ్యక్తిగా, దాసరి శిష్యుడిగా అలా ముద్రపడిపోయింది. అందరికంటే దాసరి ప్రభు అని చూడటం మొదలెట్టారు, జర్నలిస్ట్ ప్రభు లేదా దాసరి ప్రభు. చాలా అదృష్టవంతులు సార్, అంత గొప్ప వ్యక్తితో పనిచేయడం. 86లో నేను కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఆయన చనిపోయేదాకా కూడా, ఆఖరి క్షణాల వరకు కూడా ఆయనతో నా జీవితం ముడిపడిపోవటం. సో మీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు దాసరి గారి గురించి. నా జీవితంలో ఏ రోజు కూడా నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళా, ఈ 25-30 సంవత్సరాల్లో ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ దాసరి నారాయణరావు గారితోనే నా లంచ్. ఎక్కడ ఉన్నా ఇప్పుడు బోర్లకు వెళ్ళినప్పుడు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు, లేకపోతే ఆయన వైట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు తప్పితే, ఆయన ఊర్లో ఉన్నారంటే మాత్రం ఆయనతోనే నా లంచ్ అనేటువంటిది, మధ్యాహ్న భోజనం ఆయనతోనే. ఎక్కడున్నా ఫోన్ వచ్చేది, ఆ భోజనానికి రెడీగా ఉన్నారు సార్, గురుగారు వెయిట్ చేస్తున్నారు అని ఫోన్ రావడంతో ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన చుట్టూ టేబుల్ మీద ఒక 5-6 7-8 మంది కనీసం తక్కువ ఎవరు భోంచే లేకుండా ఉండదు అనమాట. ఈరోజు అంతమంది నిండుగా టేబుల్ నిండుగా ఉంటేనే ఆయన భోజనం చేస్తారు, సందడిగా ఉండాలి. ఆ సభ్యుల్లో నేను ఒకడిని. భలే అదృష్టవంతులు మీరు నిజంగా ఆ మాటలో. సరే అసలు ఫస్ట్ ఇది చెప్పండి, 75వ జయంతేనా అండి? ఇప్పుడు ఇయర్ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది దాసరి గారిది. 75 నా ఆయన యాక్చువల్గా ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ, పాస్పోర్ట్ ప్రకారం కానీ చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డు ప్రకారం చూసుకుంటే 1947 మే 4 అని ఉంటుంది కాబట్టి, ఆ ప్రకారంగా ఇప్పుడు 74 నుండి 75వ జయంతిగా మనం పరిగణించవచ్చు. మంచి సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి, ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఆయన జన్మదిన సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. నాకు దాసరి గారి గురించి విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. దాసరి గారి కన్నా ముందు ఎంతో మహామహులు, గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఎంత పేరున్నా కూడా దాసరి గారు ఎందుకో ప్రత్యేకం అనే మాట ఆ ముద్ర అలా పడిపోయింది. ఏంటండి గొప్పతనం, ఏంటి ఏ విషయంలో అంటే, ఏం చెప్తారు మీరు? అంటే నిజంగా మీరు అన్నట్టు దాసరి నారాయణరావు గారి కంటే ముందు లబ్ధ ప్రతిష్ట దర్శకులు చాలామంది ఉన్నారండి. మహామహులు పేర్లు చెప్పుకుంటే అంత మహామహాలు, ఒక బిఎన్ రెడ్డి గారు, ఒక కేవి రెడ్డి గారు, ఒక ఆదిత్య సుబ్బారావు గారు, ఒక విరచకాత్మ గారు, ఈ విధంగా మసూదన్ రావు గారు, ఈ విధంగా ఆ పేర్లు చెప్పడం అంటే అదొక పెద్ద లిస్ట్ సరిపోవు కాబట్టి, అలాంటి మహామహులు ఉన్నటువంటి ఒక దర్శకత్వ శాఖలో దాసరి నారాయణరావు గారి రాక అనేటువంటిది, ఆయన ఆగమనం అనేటువంటిది ఒక ఉత్తుంగ తరంగంలాగా వచ్చింది. దానికి కారణం ఏంటంటే, దర్శకుడు అనేటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు తెర వెనుక, అసలు సూత్రధారి, ద మెయిన్ పర్సన్, ఈ గ్లామర్ తారల వెనుక, ఈ జలుగు వెలుగుల వెనుక, వీటన్నిటి వెనుక దర్శకుడు అనేటువంటి ఒకడు ఉంటాడు అనేటువంటి నిజాన్ని జనసామాన్య దృష్టికి తీసుకెళ్ళినటువంటి మొట్టమొదటి దర్శకుడు అనేటువంటి పేరు ఆయనకు వచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఆయన ఆల్రౌండర్, కేవలం ఒక దర్శకత్వానికే పరిమితం కాకుండా ఎన్ని ఒక మనిషి ఎన్ని విధాలుగా తన కెరీర్ని కానీ, తన ప్రతిభను కానీ, తన శక్తి సామర్థ్యాలను ఎన్ని రకాలుగా విస్తృతపరచుకోవటానికి అవకాశం ఉంటుందో అన్ని రకాలుగా విస్తృతపరచుకున్నటువంటి వ్యక్తి, అంతటి ఆల్రౌండర్, మళ్ళీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉండటం,
అన్నిటికీ మించి గొప్ప వాగ్దాటి ఉండటం, ఇన్స్టెంట్ రైటర్ కావటం, ఏదైనా అప్పటికప్పుడే మాకేంటంటే వెస్టర్న్ డైరెక్టర్గా ఒక సీన్ షూట్ జరుగుతూ ఉంటుంది. ఆ పొద్దున్న 7 గంటలకు షూటింగ్, సీన్ పేపర్ అంటే ఆయన కారులో వెళ్తుంటే కారులో మేము వెనకాల టేప్ రికార్డర్ పట్టుకుని కూర్చునే వాళ్ళం. ఆ టేప్ రికార్డర్లో ఆయన సీన్ చెప్తూ ఉండేవారు. కారు దిగేసి ఆయన రెడీ అయిపోయి సెట్లో మిగతా వాళ్ళంతా రెడీ, ఆర్టిస్టులు రెడీ అయిపోయి షార్ట్ రెడీ అయ్యే టైంకి మేము ఆయన చెప్పినటువంటి వెర్షన్ మొత్తం టేప్ రికార్డర్లో విన్న వెర్షన్ రాసేసి ఫేర్ చేసేసి తీసుకెళ్తే సీన్ పేపర్ రెడీ. అంత ఇన్స్టెంట్గా ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్స్ కానీ అద్భుతమైనటువంటి డైలాగ్స్ కానీ రాసినటువంటి వ్యక్తి ఆయన. ఇది ఎవరో రకరకాలుగా అనుకుంటారు తెలియని వాళ్ళు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం, ప్రత్యక్షంగా రాసిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. అంత గొప్ప రచయిత, అంత ఇన్స్టెంట్గా క్రియేట్ చేయగలరు. ఈ సీన్ బాగలేదని చెప్పేసి ఎవరైనా హీరో చెప్తే, ఒక అక్కినాసరావు గారు, ఒక రామారావు గారితో పనిచేశారు, మహామహల్తో పనిచేశారు ఆయన. ఈ సీన్ విషయంలో ఏదైనా చిన్న ఏమైనా డౌట్ ఏమైనా ఉందా, ఓకే మార్చేద్దాం అని వెంటనే మళ్ళీ ఆయనే ఎక్కడ ఆ హీరో కానీ ఆ స్టార్ కానీ చిన్న అసంతృప్తి లోనయ్యారో దాన్ని మళ్ళీ వెంటనే పాసిఫై చేస్తూ ఇమీడియట్గా సీన్ రాయగలిగినటువంటి దిట్ట. మామూలుగా చాలామంది దర్శకులకు ఏంటంటే ఏదైనా ఒక అక్షరం కాని కీ చేయాలన్నా కీని కూ చేయాలన్నా సరే రైటర్ రావాల్సిందే, కానీ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ రైటర్ కాబట్టి ముందు రచయితగా తన కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత దర్శకుడు అయ్యారు ఆయన. కాబట్టి ఇన్స్టెంట్ రైటర్ కాబట్టి అన్ని విధాలుగా తను తను విస్తృతపరుచుకున్నారు కాబట్టి ఆయన ప్రత్యేకత. మిగతా ఎవరైనా దర్శకులు మాత్రమే, మనం చెప్పుకున్నటువంటి ఇందాక దర్శకులు చాలామంది కేవలం దర్శకులు మాత్రమే. ఈయన దర్శకత్వంతో పాటు ఎన్నెన్నో ప్రతిభా పాఠవాళ్ళు, ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఒక మనిషి ఎన్ని చేయగలడు టెక్నికల్ జాబులు తప్ప క్రియేటివ్గా ఎన్ని చేయగలదో అన్ని చేయగలడు కదా. కథ రచయిత, మాటల రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు, ఇక క్రియేటివ్గా ఎన్ని చేయగలదో అన్ని చేయగలిగినటువంటి చేసినటువంటి వ్యక్తి. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనేటువంటి ఫస్ట్ అంత కాంప్రహెన్సివ్ కార్డు మనం అప్పుడే చూసాం. సో ఒక్కళ్ళ పేరే ఉంటుంది కానీ చేసిన పనులు ఇన్ని ఉంటాయి అని చెప్పి. ఇది అన్నిటికంటే కూడాను గొప్ప వాగ్దాటి నాయకత్వ లక్షణాలు కలగటం అనేటువంటిది దాసరి నారాయణరావు గారి ప్రత్యేకత. ఆయన అంతటి గొప్ప స్థాన విశిష్టత సంపాదించుకోవటానికి మిగతా ఏ దర్శకుడు అందుకోలేనటువంటి శిఖరాగ్ర స్థాయికి చేరుకోవటానికి కారణం ఏంటంటే ఆయన గొప్ప నాయకత్వ లక్షణాలు ఉండటం, గొప్పగా ఏ సమస్యనైనా ఢీ కొనగలగటం, సమస్య పట్ల ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అవగాహన కలిగి ఎవరితోటైనా ఇండస్ట్రీ అయిన తర్వాత గొప్ప గొప్ప సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యలతో పాటు చిన్న కార్మికుల సమస్య కూడా, ఒక జూనియర్ ఆర్టిస్టుల సమస్య కూడా తను టేకప్ చేసి డీల్ చేయగలిగినటువంటి, ఆ సమస్యల తాలూకు లోతుపాతులు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి కావడంతో ఆయన పట్ల ఆ నమ్మకం, ఆ గౌరవం ఉండేటువంటిది, అదే ఆయన ప్రత్యేకత. కానీ సార్, 150 సినిమాలు అసలు సాధ్యమా ఇవి అన్న ఒక మాట వచ్చేస్తుంది. చూస్తుంటే సాధ్యమనే కనబడుతుంది, బట్ వేరే వాళ్ళకి అవి సాధ్యం అయ్యేవా దాసరి గారు కాకపోయి ఉంటే? కష్టం, ఎందుకంటే ఆయన తక్కువ స్పాన్లో అన్ని సినిమాలు చేయటం అనేటువంటిది. మామూలుగా హీరోలకైతే మనకు అత్యధిక హీరోలు సినిమాలు చేసినటువంటి హీరోలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు కృష్ణ గారు. మలయాళంలో ప్రేమ నజీర్ గారి తర్వాత అత్యధిక చిత్రాలు చేసినటువంటి హీరోగా కృష్ణ గారు. హీరోలకు సాధ్యపడుతుంది, హాస్యనటులకు సాధ్యపడుతుంది, కెమెడియన్స్కి సాధ్యపడుతుంది, విలన్స్కి సాధ్యపడుతుంది, ఆర్టిస్టులకు సాధ్యపడుతుంది నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ షార్ట్ టైంలో చేయటం అనేది. కానీ ఒక దర్శకుడు చేయగలగటం అనేటువంటిది దట్ టూ విత్ నియర్లీ 70-80% సక్సెస్ రేట్ తోటి. అసలు అన్ని ఎవర్ గ్రీన్ మూవీస్ సార్ నిజంగా. ఎంత ఫాస్ట్ డయాగ్నోసిస్ అంటే ఆయనది, అంత ఫాస్ట్గా ఒక కథను కానీ ఒక సన్నివేశాన్ని కానీ ఒక డయాగ్నోస్ చేసుకోవటంలో ఆయనకు చూపించేటువంటి ఇన్స్టెంట్ టాలెంట్ అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. అందుట్లో ఆ రోజుల్లో ఫిలిం మేకింగ్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వెసులుబాటు కూడా అలాంటిది. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడానికి అవకాశమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి, ఎంత చేసినా ఆయన రోజుకి 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు చేయటం అనేటువంటిది, తెల్లవారు ఒక రోజు నిద్ర కూడా లేకుండా కంటిన్యూస్గా 48 అవర్స్ వర్క్ చేసినటువంటి సందర్భాలు ఉండేవి. ఆయన డేట్స్ కోసం మహామహులు వెయిట్ చేసినటువంటి సందర్భాలు, ఒకవైపు రామారావు గారు, ఒకవైపు అక్కినాసరావు గారు, వాళ్ళిద్దరూ కూడా ఆయన డేట్స్ కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఓపెన్గా ఆయనకు డైరీలు ఇచ్చేసి మీ ఇష్టం మీరు ఎప్పుడు డేట్ చెప్తే అప్పుడు చేద్దాం బ్రదర్ అని రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటాం. ఆయన వైభవం మామూలు వైభవం కాదు, తెలుగు చలనచిత్ర చరిత్రలో అలాంటి ఒక దర్శకుడి వైభవానికి గురించినటువంటి సందర్భం ఏదైనా వస్తే అది దాసరి నారాయణరావు గారి వైభవం తర్వాతనే. ఆయన ఇంటి ముందు కారు ట్రాఫిక్ జామ్ అయ్యేది, ఆయన ఇంటి ముందే రామారావు గారి ఇల్లు. ఓకే, ఈయన పడుకునే టైము, రామారావు గారు నిద్రలేచే టైం ఒకటే అనేవాళ్ళు. తెల్లారుజాము 3 గంటలకి రామారావు గారు ఆ టైంకి నిద్రలేసి అప్పటిదాకా ఈయన వర్క్ చేసేసి అప్పటిదాకా పడుకునేవంటి వాళ్ళు. మళ్ళీ 6 గంటలకు లేచి ఊరుకులు పరుగులు, అంత గొప్పగా ఉండేది. బజుల్లా రోడ్ అనేటువంటిది ఆ రోజుల్లో ఒక సంచలనం అనమాట.
సో అంత వర్క్ చేయగలిగిన 151 సినిమాలు చేయగలగటం అనేటువంటిది మనం ఊహించడం కూడా వంచలేం. ఈరోజు ప్రజెంట్ జనరేషన్లో 2-3 సినిమాలు అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని తడుముకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు దర్శకులు, యువ దర్శకులు. ఒక్కొక్క దర్శకుడి దగ్గర నుంచి ఒక్కొక్క సినిమా రావడం 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతున్నటువంటి సందర్భంలో సంవత్సరానికి 10-12 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దాసరి నారాయణ రావు గారు. అది ఎవరికీ సాధ్యపడలేదు, ఇంతవరకు ఎవరు ఆ రికార్డును బ్రేక్ చేయలేదు. ఆయన మార్క్ వేసేసారంటే నిజంగా అందులో చాలా సార్ వర్కాహాలిక్ పని రాక్షసుడు అంతే వర్క్ డివిజన్ అనేటువంటిది ఆయనకు తెలిసిన ఒక 10-12 గ్రూపులు ఉంటాయి. 10-12 ఇవి సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఈ సినిమా ఈ గ్రూప్తో 1 గంట 2 అవర్స్ డిస్కస్ చేస్తే మళ్ళీ ఇంకొక గ్రూప్ ఇంకొక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేది. వాళ్ళు టేప్ రికార్డులు గీప్ రికార్డులు పట్టుకుని కూర్చునే వాళ్ళు. వీళ్ళతో 2 అవర్స్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకొక గ్రూప్ వచ్చి కూర్చునేది. ఈ విధంగా ఆన్ సెట్స్ 5-6 సినిమాలు ఆన్ సెట్స్ ఉన్నటువంటి ఏకైక దర్శకుడుగా దాసరి నారాయణరావు గారు చేయగలిగారు కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగారు. అండ్ వారి గురించి విన్నప్పుడు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎంతో మంది కొత్త వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేశారని, ఇప్పటికీ వాళ్ళు తెర మీద కనిపిస్తున్నారన్న, ఒక 2 ముద్దలు తింటున్నారన్న ఆయన దయే అని చెప్తూ ఉంటారు. నిజమేనా సార్ ఆ మాట? 100% నిజం. ఎందుకంటే ఎప్పుడు సక్సెస్ వెంట ఆయన పరుగెట్టలా. ఒక సక్సెస్ వచ్చిన హీరో వెనక ఎప్పుడూ పడలేదు. ఆయన కెరీర్ మొత్తం మనం చూసుకున్నట్టే సక్సెస్లో లేని హీరోలతోటి సినిమాలు చేసేసి వాళ్ళని సక్సెస్గా ఫామ్ చేయటం అనేటువంటిది గొప్ప విషయం. మనం టు బి ఫ్రాంక్ విత్ యూ, రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఒక టైంలో సక్సెస్లో లేని సమయంలోనే ఆయన సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. మనుషులంతా ఒక్కటే రామారావు గారు, అలాగే నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు. ఈ సినిమా చేసే టైంకి వాళ్ళు సక్సెస్లో లేరు. అలాగే ఇక కొత్త వాళ్ళతో ఆయన చేసిన ప్రయోగాలు అలాగే ఒక ప్రయోగశాల అనమాట. ఆయన అందుకే అంటారు ద గేట్ వే ఆఫ్ న్యూ టాలెంట్స్ అని. ఇప్పుడు మనం చెప్పుకునే మోహన్ బాబు గారు కానీ నారాయణమూర్తి గారు కానీ వీళ్ళందరినీ కూడాను ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి, అసలు తన కెరీర్లో తొలి చిత్రమే ఒక పెద్ద ప్రయోగం. తాతామనోడు సినిమా అనేటువంటి దాంట్లో విజయ నిర్మల గారు రాజబాబు హీరో, విజయ నిర్మల గారు హీరోయిన్. చాలా గొప్ప మెసేజ్ ఉంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, సోషల్ రిలవెన్స్, సోషల్ కన్సర్న్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తీసిన సినిమాలు ఏ దర్శకుడు టచ్ చేయలేదు. అన్ని జోనర్స్లో ఎవరు సినిమాలు తీయలేదు. ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం, సామాజిక పరమైనటువంటి అంశాలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబ జీవన విధానాన్ని ఆయన పోర్ట్రే చేసినంత గొప్పగా ఎవరు చేయలేదమ్మా. ఆ రోజుల్లో కోరికల గుర్రాలు అయితే కానీ ఇది ఎక్కడ న్యాయం కానీ, స్వర్గం నరకం కానీ, ప్రతి సినిమాలో కూడాను ఎన్నింత గొప్ప సామాజిక జీవితాన్ని ఆయన ప్రతిబింబ చేశారంటే అంత గొప్పగా చేశారు. ప్రతి పాత్ర కూడాను, ప్రతి పాత్ర జీవితం ఒక నాటకం అనే సినిమాలో సైకిల్ తోటి జీవితాన్ని పోల్చేసిన ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ చాలా గొప్పగా ఉండేవి. ఆ విధంగా సినిమా అనేటువంటి మాధ్యమాన్ని జనసామాన్యానికి చేరువుగా తీసుకెళ్లినటువంటి దర్శకుల్లో అగ్రగణ్యుడుగా దాసరి నారాయణరావు గారిని చెప్పుకోవాలి. ప్రతి సినిమాలో ఒక సమస్యను అద్భుతంగా డీల్ చేశారు. నిజంగా ఇది ఎక్కడ న్యాయం సినిమా చూస్తే మనకు మతిపోతుంది, అంత గొప్పగా ఉంటుంది. అన్ని సినిమాలు తర్వాత కాలంలో చేసిన సూరిగాడు కానీ ఉసేరాములమ్మ, ఇదొక ప్రతి సినిమాలో ఒక సోషల్ అవేర్నెస్, సోషల్ అప్లికెన్స్ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దాసరి నారాయణరావు. ఈరోజు కమర్స్ వెనుక పరిగెత్తలేదు ఆయన. సినిమా అనేటువంటి తన వ్యాపారము, కళ, సామాజిక ప్రయోజనం అంటే 3 అంశాలను సరైనటువంటి పాలనలో మిళితం చేసి సినిమాలు తీసి అద్భుత విజయాలు సాధించినటువంటి వ్యక్తిగా మనం దాసరి నారాయణరావు గారిని ఎప్పటికీ చెప్పుకోవాలి. చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి దర్శకుడు ఆయన. వీటన్నిటి గురించి ఎంత మాట్లాడతామో ఇండస్ట్రీ పెద్దగా ఆయన వేసిన ముద్ర అలాంటిది అని ఖచ్చితంగా మాట్లాడతారు సార్. అండ్ ఇప్పుడు ఆ మాట వింటూనే ఉన్నాం, దానికి సరైన సమాధానం దొరకని పరిస్థితి. దాసరి గారు లాంటి వ్యక్తి మళ్ళీ కావాలి అంటూ ఉన్నారు. అసలు దాసరి గారు వేసిన ముద్ర ఎలాంటిది? అంటే నాయకత్వం అనేటువంటిది సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను డీల్ చేసే విధానం, ఆ సమస్యల పట్ల ఒక అవగాహన కలిగి ఉండటం. నిజంగా దాసరి నారాయణరావు గారు లేని లోటు తీర్చలేనిదినమ్మా, ఎవరు తీర్చలేరు. చాలా విషయాలు వాళ్ళ నవలు చచ్చిపోయారు అని లేని లోటు తీర్చలేనిటువంటిది సభాముఖంగానో సభామర్యాదగానో మాట్లాడేటువంటి మాట కానీ, నిజంగా ఆ లోటు అనేటువంటి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనేటువంటిది మనం చెప్పుకోనుకుంటే మాత్రం అది కేవలం దాసరి నారాయణరావు గారి విషయంలో మాత్రమే నిజమైనటువంటిది, వాస్తవమైనటువంటి విషయం. ఆయన లేని లోటు నిజంగానే తీర్చలేకపోతున్నాం. ఎన్నెన్నో సందర్భాలు ఆయన చనిపోయినటువంటి 5 సంవత్సరాల కాలంలో చిత్ర పరిశ్రమ ఎన్నెన్నో సమస్యల్లో, నైతిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి సమయంలో ఒక చెయ్యూతనిచ్చి పైకి లాగి దాని గురించి, ఆ సమస్యను గురించి చర్చించి వాటిని డీల్ చేసే వాళ్ళు లేనటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రతి విషయంలో గొడవ, ఒక ఎలక్షన్స్లో గొడవలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు ధర్నాలు చేసినటువంటి, చిత్ర పరిశ్రమ ప్రతిష్ట దిగజారిపోయినటువంటి సందర్భాల్లో
ఎవరూ దాన్ని సరిగా హ్యాండిల్ చేయనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైంది. కానీ ఇప్పుడే గనక గురువు గారు ఉంటేనా, ఇప్పుడే గనక దాసరి నారాయణరావు గారు ఉంటేనా అనుకోని వాళ్ళు లేరు ఇండస్ట్రీలో. అలాంటి సందర్భాలను మనం చూసాం ఈ గత 5-6 సంవత్సరాల్లో. కాబట్టి ఆయన డీల్ చేసే విధానం వేరు. బయట కొట్టుకుని వస్తుంటారు, నీ సంగతి తెలుస్తాను నీ సంగతి తెలుస్తాను అనుకుంటూ ఆయన ఇంట్లోకి పంచాయతీలోకి ఎంటర్ అవుతారు. మరి ఏ మాయమే చేస్తారో ఏ మంత్రం వేస్తారో తెలియదు. ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకుని పెట్టుకొచ్చేస్తారు గొడవ పడ్డ ఇద్దరు వ్యక్తులు కూడా. మరి ఏ మాయమేస్తారో తెలియదు. ఆ విధంగా చిత్ర పరిశ్రమ అసోసియేషన్స్ మధ్య ఏర్పడినటువంటి ఎన్నో కీచులాటలను ఎన్నో వివాదాలను అలా ఒక వివాదాల ముళ్ళ పొదలను తాను కౌగులించుకొని పరిష్కారాల పూల గుత్తులను పరిశ్రమకు పంచినటువంటి గొప్ప ట్రబుల్ షూటర్ దాసరి నారాయణరావు అని చెప్పచ్చు. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అందుకే ఈ వెల్కమ్స్ ఎన్నో సమస్యలను తాను కౌగులించుకున్నాడు, పరిష్కారాలను పరిశ్రమకు పంచారు. మామూలుగానే అలాగే ఉంటారు సార్, సౌమ్యంగా ఉంటారు. అసలు అది ఇక ఆయనలో ఒక గొప్ప జోబియల్ టెంపర్మెంట్ ఉంటుంది, సీరియస్నెస్లోకి వస్తే సీరియస్నెస్. ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీ అమ్మా. మేము పొద్దున వెళ్ళిపోయి ఇంట్లో కూర్చునే వాళ్ళం, 10:30-11 గంటలకు అందరం అసెంబ్లీ అయ్యేవాళ్ళం. అలా 11:30 అలా కిందకు వచ్చేవాళ్ళు, 9:30-10 ఆ ప్రాంతంలో ఒక టైగర్ లాగా అలా వైట్ అండ్ వైట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని అలా టైగర్ లాగా ఆయన మెట్లు దిగి వస్తుంటే ఆ దృశ్యం మా కళ్ళ ముందు అలా కనిపిస్తుంటుంది ఇప్పటికీ. ఆ ఫిగర్ని మిస్ అయినటువంటి బాధ అనేటువంటిది మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే మామూలు అనుబంధం కాదు ఇది, ఇంట్లో వ్యక్తిలాగా మసిలినటువంటి సందర్భం అన్నమాట. రియల్లీ గ్రేట్ పర్సనాలిటీ ఇండస్ట్రీ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది, ఒక గొప్ప శక్తిని కోల్పోయింది. ఆ విషయంలో ఎప్పటికీ బాధే సార్, కానీ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మా అందరికన్నా మీకు ఇంకా ఎక్కువ. చాలా జ్ఞాపకాలు. మీకు పర్సనల్గా ఆయన ఎప్పుడు సార్ హార్ట్ టచింగ్గా ఉన్నది? ఓన్లీ మీకు మాత్రమే తెలిసింది, మా ఎవ్వరికీ తెలియంది దాసరి గారి గురించి ఏమైనా ఉంటే ఒక సందర్భం చెప్పండి. చాలా ఉన్నాయి మా వ్యక్తిగతంగా, చాలా విషయాలు ఉంటాయి చాలా సందర్భాలలో. ఏం చెప్తాం, గురుగారు మీరు ఢిల్లీలో మినిస్టర్గా ఉన్నారు, ఒకసారి నేను ఢిల్లీ వస్తాను సార్ ఫ్యామిలీతో అన్నాను. రారా అన్నారు. అన్నీ పలానా కుటుంబంలో వస్తాను సార్ అన్న. ఇక నేనేం అడగలేదు, నేను వస్తాను సార్ ఢిల్లీ చూడాలి సార్, ఒకసారి వస్తాను ఫ్యామిలీలో, మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని హోదాలో చూడాలి సార్ అన్నాను. రారా అన్నాడు. ఓకే సార్ అన్న, అయిపోయింది. నేను గేట్ దాటి బయటకు వచ్చి బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ మేనేజర్ ఫోన్ చేశాడు. సార్ మీరు ఢిల్లీ వెళ్తా ఉన్నారంట కదా సార్, టికెట్లు వేయమన్నారు సార్, ఫ్లైట్ టికెట్లు వేయమన్నారండి అన్న. వితిన్ 10 మినిట్స్ ఓకే సార్ అన్నాను. ఓకే బయటకు వచ్చేసాను. వితిన్ 10 మినిట్స్లో మేనేజర్ ఫోన్ చేసి మీరు వస్తారట కదా, ఎన్ని టికెట్లు సార్, ఫ్యామిలీతో ఎంతమంది టికెట్లు సార, ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్తారు అప్పుడు ఎప్పుడు వెళ్తారు వస్తారు సార్ అని చెప్పేసి అంటే నేను షాక్ అయిపోయా. సరే ఇంటికి వచ్చి మా మిస్సెస్తో మాట్లాడుకుని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని డేట్లు చెప్పాం, టికెట్లు ఇంటికి వచ్చేసినాయి, ఫ్లైట్ టికెట్స్. అక్కడికి వెళ్ళి దిగితే అక్కడ అద్భుతమైనటువంటి అకామిడేషను, మేము అక్కడ ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజులు పాటు మాతో పాటు కారు ఫుల్ ప్లెజ్డ్గా. మళ్ళీ మేము తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ చేరేదాకా ఒక రూపాయి నా చేతిలోంచి ఖర్చు పెట్టడానికి వీలు లేకుండా మొత్తం అరేంజ్మెంట్స్ ఆయన. ఇలాంటివన్నీ గొప్ప గొప్ప అనుకుంటుంది. అట్లాగే నేను దాసరి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నా, దాసరి గోల్డ్ మెడల్. దాసరి నారాయణరావు గారు ప్రతి సభకు నేనే వ్యాఖ్యాతనే. ఆయన జన్మదినోత్సవం కావచ్చు, ఆయన చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప దర్శకులందరికీ కలిపి ఒకసారి సన్మానం చేశారు ఆయన. ఆ సన్మాన సభ రవీంద్ర భారత జరిగింది. తనతో పనిచేసినటువంటి ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరికీ, ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరికీ ఆయన సన్మానం చేశారు. ఆ సభకి నేను వ్యాఖ్యాతనే. అలాగే ఎంతోమంది నిర్మాతలని సన్మానం చేశారు, ఆయనతో పనిచేసిన నిర్మాతలందరినీ సన్మానించారు ఆయన భవతులే సందర్భంగా. అదే ప్రతి సభకు ప్రభు లేని దాసరి సభ అనేటువంటిది గత 10 ఏళ్లలో లేదు. ఆయన చనిపోవడానికి ముందు 10 ఏళ్ల ముందు వరకు ఆయన ఉన్నటువంటి ప్రతి సభకి నేనే వ్యాఖ్యాతనే. మరి అంత దగ్గర సంబంధం ఉన్న వ్యక్తిలాగా ఉన్న మీరు ఇప్పుడు వారింటికి వెళ్తున్నారా సార్? ఇప్పుడు అసలు దాసరి గారి ఇల్లు ఎలా ఉంది? ఇది పాడుబడిన దేవాలయంలాగా ఉందమ్మ, పాడుబడ్డ దేవాలయంలాగా ఉంది. ఆ జూబ్లీస్లో ఆ రోడ్లోకి వెళ్తుంటే అలా ఆ వైపు నా స్టీరింగ్ తిరిగి చాలా కాలం అయింది ఆ రోడ్డు వైపు నా కారు తిరిగి. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఎప్పుడన్నా నా మధ్య ఏదో ఒక చిన్న పని మీద వెళ్ళటం చూస్తే ఆలివర్ గోల్డ్ స్మిత్ రాస్తా ద డిసర్టెడ్ విలేజ్ అని ఒక పోయిం. ఒకప్పుడు తను బాగా బతికి ఆ తర్వాత ఆ ఊరిలోకి వెళ్తే ఆ ఊరు ఆ శిథిలమైనటువంటి ఊరు ఎలా పాడుబడిపోయినట్టు ఊరు ఎలా ఉందో ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే ఆ పరిస్థితి ఎలా ఉంది. పెద్ద విశాలమైన కాంపౌండ్ బయట పెద్ద సిట్అవుట్, మేమందరం అక్కడ గడిపిన క్షణాలు, ఆయన బర్త్డే వేడుకలకు వేలాదిగా తరలివచ్చి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు వాళ్ళందరితో సందడి సందడిగా కలకలలాడుతూ నిత్య కళ్యాణ పచ్చతరుణంగా ఉన్నటువంటి ఆ కాంపౌండ్లోకి ఇప్పుడు వెళ్తే చాలా బాధేస్తుంది.
చాలా బాధిస్తుంది. నిజంగా మీరు అంటుంటే నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది సార్. అంత బాగా ఒక వెలుగు వెలిగిన ఇల్లు ఇప్పుడు ఎటు చూసినా ఒక కళాత్మకంగా కనిపిస్తాయి. ఆయన ఇంటి నిండా ఆయనకు వచ్చిన వందలాది వేలాది అవార్డులు, మెమెంటోలు, శతదినోత్సవ వేడుకల సందర్భాల్లో ఇచ్చినటువంటి గిఫ్ట్లు అన్నీ కూడా పెడితే ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ అవుతుంది. అంతటి జ్ఞాపకాల సంపద ఆ ఇంట్లో ఉంది, అంతటి వైభవ జ్ఞాపకాలు ఉన్నాయి ఆ ఇంట్లో. అవన్నీ కూడా ఈ రోజున బూజు పట్టిపోయి చెడ్డలు పట్టిపోయి పాడైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. పద్మగారితో మీ అనుబంధం ఎలా ఉండేది సార్? అసలు వారు ఎలా మాట్లాడేవాళ్ళు? ఎందుకంటే ఎప్పుడు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళము, చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. దాసరి పద్మగారితో నాకు బిగినింగ్లో సరైనటువంటి అనుబంధం లేదంటే, ఆయనతో పత్రిక పెట్టించి ఆయన నష్టాల పాలు చేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని అనుకుని ఆవిడ నన్ను చూడగానే దొంగ సచ్చిన లాస్ వచ్చిన ఆవిడ ఆవిడ నోరు తెరిచారంటే మొత్తం మామూలుగా భయంకరంగా తిట్టేస్తారు. అని ఒకరోజు నన్ను చడామరా తిట్టారు. తిట్టి నేను ఎవరో నాకు పెద్ద సరిగా ఇది కూడా లేదు పరిచయం. అప్పుడు యోసేరావులమ్మ టైంలో తర్వాత ఆయన మేఘ సందేశం బొబ్బిలి పిల్లిని పత్రికలు పెట్టారు. ఆ పత్రికలు వద్దని చెప్పేసి ఆవిడ నెత్తినోరు కొట్టుకునేవాళ్ళు. ఈ పక్కన వాళ్ళు ఎక్కదోసి పెట్టించారనేటువంటిది ఆవిడ భయం, ఆవిడ అభిప్రాయం. అందులో నేను ఒకడిని అనేటువంటిది ఆవిడ అభిప్రాయం. దాంతో ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈయన కలవటానికి వెళ్ళినప్పుడల్లా నన్ను కొరకొర చూడటం, నన్ను తిట్టడం అట్ట చేసేది ఆవిడ. ఒకరోజు నేను గురుగారు ఏంటి సార్ అట్లా తిడతారేంటండి మేడం గారు, ఏంటిది మాకేంటి సంబంధం అండి, మీరు పత్రిక పెట్టద్దని చెప్పింది నేను మీకు, వద్దు సార్ మనకు ఎందుకండి ఈ సమయంలో అని చెప్పి చెప్పింది నేను. అది తెలుసుకోకుండా నన్ను అట్ట తిడతారేంటి సార్ అంటారే మేడం సంగతి తెలిసిందే కదరా వదిలేరా అనేవారు దాసరి గురుగారు. అయిపోయింది. ఒకరోజు పద్మగారు ఒక్కళ్ళే ఒంటరిగా కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళాను. అమ్మ నమస్కారం అమ్మ, మీతో కొంచెం మాట్లాడాలని. ఏంటి చెప్పాను. అమ్మ అసలు మీరు ఇలా అనుకున్నారు, గురువుగారు పత్రిక పెట్టద్దు అని చెప్పి కోరుకున్న వాళ్ళ మొదటివాడిని నేనమ్మా. ఒకప్పుడు ఉదయం పత్రిక పెట్టాం, ఒక సంచలనం క్రియేట్ చేశారు, ఒక అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. పత్రికా రంగంలోనే ఉదయం పత్రిక అనేటువంటిది ఒక సంచలనం. అలాంటి సందర్భం అది అప్పటి ఇదేమ్మా, కానీ ఈ పత్రికలు యోగ సందేశం బొబ్బిలి పులి పెట్టమని కాదు, నేను వద్దని డిస్క్రైబ్ చేశానమ్మా, మీరు అపార్థం చేసుకున్నారు అంటే అయ్యో సారీరా నాన్న బంగారం, సారీరా నేను అనవసరంగా తిట్టానురా నిన్ను అని చెప్పి ఆవిడ దగ్గర తీసుకొని ఆ రోజు నుంచి నేను ఎప్పుడు కనిపించినా చాలా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతుండేవారు పద్మగారు. చనిపోయిన దాకా కూడా నాకు చాలా గొప్ప ప్రేమను పంచినటువంటి వ్యక్తి. ఆవిడ ఎవ్వరూ ఇంటర్వ్యూ చేయలేదు, నేను ఒక్కడిని ఇంటర్వ్యూ చేశాను పద్మగారిని పత్రికలో. నేను పనిచేసిన పత్రికలో మాయానగర్ అనే పత్రికలో ఆవిడ ఇంటర్వ్యూ గొప్పగా వేశాను. అప్పుడు నన్ను పిలిచి ఇదిగో ఎంత బాగా చేసావు సచ్చినాడు, ఇదిగో తీసుకో. గురువుగారు నేను రెగ్యులర్గా భోజనం చేస్తుంటాం కదా, వచ్చాడు సచ్చినాడు నా పెద్ద కొడుకు. ఆవిడ పిలుపులోనే ఆ తిట్టులోనే ఒక హ్యాపీ అయితే అభిమానం ఉండేది, అంత గొప్పగా ఉండేది ఆవిడతో అనుబంధం. నిజంగా మంచి అనుబంధం. ఆవిడ చనిపోవటం దాసరి గారికి ఒక దెబ్బే కదా సార్, అప్పుడు చాలా కృంగిపోయారు వారు. ఏది ఏమైనా ఆయన విజయాల వెనుక ఆవిడ ఆవిడ షీ హర్సెల్ఫ్ షీఈ్ ఏ వెరీ గ్రేట్ లేడీ అండి, ఒక గొప్ప లీడర్ ఆవిడ. చిన్న మద్రాస్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, 18 యూనియన్లకు ప్రెసిడెంట్ ఆవిడ. ఆవిడ చనిపోయినప్పుడు తెలుగు వాళ్ళు ఏమి వచ్చారు, కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి వచ్చారు వందల వేలాది మంది కార్మికులు. సచ్ ఎ గ్రేట్ లీడర్ ఆవిడ. ఎంత పెద్ద తమిళనాడులో కానీ ఆంధ్రాలో కానీ ఎంత పెద్ద నాయకుడిని అయినా సరే ఎరా బుద్ధి లేదా అని చెప్పి చెవి పట్టుకుని మెలుకులేసేసి తిట్టగలిగినటువంటి స్వతంత్రం ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద నాయకుల్ని చూడ అంతటి గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఆవిడ. మరి అంతటి మహామహుల పిల్లలు ఇప్పుడు అసలు ఏ పొజిషన్లో ఉన్నారు సార్? అంత చక్కటి పేరు ఉంది వారి తల్లిదండ్రులకి. సరే ఇక అదొక దురదృష్టకరమైన టాపిక్, దాని గురించి మాట్లాడుకోవటం అన్న అసలు అండి. అంతేనా, వారి పిల్లలతో మీకు అనుబంధం ఏం లేదా సార్? అనుబంధం మన కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లలే. సరే ఎందుకో ఆయన ఇండస్ట్రీని బాగు చేశారు, ఎంతోమందికి జీవితాన్ని ఇవ్వగలిగారు, కానీ తన పిల్లల్ని తీర్చిదిద్దుకోలేకపోయినటువంటి బాధ అని ఎప్పుడూ పడుతుండేవాళ్ళు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మొత్తానికి మీ అనుభవాలు చెప్పారు, మీకున్న మెమరబుల్ మూమెంట్స్ అన్నీ మాకు చెప్పారు. నిజంగా దాసరి గారు లాంటి గొప్ప వ్యక్తిని ఈ రకంగా తలుచుకోవడం కూడా సంతోషమే సార్. మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం. చివరిగా ఒక్క మాటలో దాసరి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటే ఒక మాట. ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ శతాధిక చిత్ర దర్శక కీర్తి దాసరి నారాయణరావు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్కారం. ఓకే, నమస్తే.